విజర్టీకి రాజ్యాధికారి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రామేశ్వర గారు ఇందాక రాజశేఖర్ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు కదా, దాని గురించి అంటే రిజర్వేషన్ గురించి. రిజర్వేషన్స్ కొంతమంది అంటే అకకుల నాయకులు మటుకు కంటిన్యూగా వాళ్ళు చనిపోయేదాకా కూడా నాయకత్వం వహించవచ్చు, కానీ ఈ దళిత బోధనలు ఆ విధంగా ఉండటం తప్పు కాదు అని అభిప్రాయం ఉండొచ్చు. ఇంకా ముందుకు రావాల్సిన వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాను. ఇంకా ఇక అసెంబ్లీ పార్లమెంట్లో కూడా 33% రిజర్వేషన్స్ విజయవంతం అయిపోతే ఖచ్చితంగా అది కూడా చాలా సమస్యలకి పరిష్కారంగా భావిస్తాను. 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి, మహిళలకు కూడా అందులో కోట ఉండాలని ఖచ్చితంగా భావిస్తాను. మహిళలకు కూడా 33% రిజర్వేషన్లు, బీసీ మహిళలకు కూడా ఖచ్చితంగా కోటా కావాల్సిన అవసరం ఎంతైనా భావిస్తాను. ఎందుకంటే అగ్రకుల మహిళలు వచ్చేసి కూర్చొని అవే ఒక ఉంటూ పొందు, కానీ ఖచ్చితంగా బీసీ మహిళలు కూడా కావాల్సిన అవసరాన్ని నేను గుర్తిస్తున్నాను, వారి డిమాండ్ సరైనదిగా భావిస్తున్నాను. అంటే కార్మిక నాయకుడిగా మీరు ఒక విషయం చెప్పండి, రైల్వే కార్మికుల కోసం అనే ఎన్నో విజయాలు సాధించారు, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం అంటే ఎందుకు ఈ విధంగా మీరు చేయాలనుకున్నారు? అంటే రైల్వే కార్మికులు పరిరక్షణ కోసం, హక్కుల పరిరక్షణ కోసం, లేకపోతే సమస్యల పరిష్కారం కోసం? నేను జాయిన్ అవ్వటం 1977లో జాయిన్ అయ్యాను. నాకు మొదటి మంచి విద్యార్థి ఉద్యమం నుంచి క్రమంలో ఒక వామపక్ష ఉద్యమం వైపు ఆకర్షించబడటం వలన నేను కార్మిక సంఘాల వైపు ఆకర్షించబడ్డాను. ఆ సమస్యలు పని గంటల కోసము, తర్వాత డిఏల కోసము, బోనసుల కోసం చేసిన కృషిలో, తర్వాత రిస్ట్రక్చరింగ్ కోసం చేసిన కృషిలో కూడా బాగా విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడు నేను చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ అయ్యానంటే కారణం మా కార్మిక సంఘాల కృషి. నేను జంతర్ మంత్ర దగ్గర పాటిస్తే జంతర్ మంత్ర ధర్నాలు చేయడం కానీ, ఊరింగ్ పార్లమెంట్ ముందు ధర్నాలు చేయడం కానీ, ఊరింగ్పులు చేయడం వచ్చిన ఫలితాలే మాకు ఇవన్నీ మేము ఫీల్ అవుతున్నాం. ఇంకా అట్టడుగు రైల్వేలు అట్టడుగు ఉన్నారు, అందులో వారికి అక్షరాస్యత లేదు. రామ్విలాస్ పాస్వాన్ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేలు అక్షరాస్యత లేదు, కాబట్టి మీరు దయచేసి ఒక లెటర్ ఇవ్వమంటే, ఒక జీవో పాస్ చేయమంటే ఖచ్చితంగా రామ్విలాస్ పాస్వాన్ ఆ రోజు ఒక జీవో పాస్ చేసి రైల్వేలో అక్షరాస్యత కావాలని చెప్పి, సఫై వాళ్ళ స్కీమ్, తర్వాత గ్యాంగ్ మెన్లకి కూడా అక్షరాస్యత కావాలని ఖచ్చితంగా వారు పాస్ చేసి కొంతకాలం కృషి చేస్తారు. కొంతకాలం జరిగింది, అది కూడా ఒక విజయంగా నేను ప్రత్యేకంగా ఇది మేము చేసిన కృషిగా మేము భావిస్తున్నాం, రైలు అక్షరాస్యత కావాలని. అలాగే 50,000 మంది రైల్వే క్యాజువల్ లేబర్ పర్మనెంట్ చేయడం రామ్విలాస్ పాస్వాన్ ఎంతో కృషి, దానికోసం ఆల్ ఇండియా ప్రెస్ కాన్ఫెడరేషన్ ఎంతో కృషి చేసిందిగా భావిస్తున్నాను. ఇంకా ఏంటంటే క్యాటరింగ్ హెల్పర్స్ ఉన్నారు మా రైల్వేలో, ఆ క్యాటరింగ్ హెల్ప్ మీరు టీ ఇడ్లీ సాంబార్ అంటూ వస్తుంటారు, పిల్ల వస్తుంటారు మీ దగ్గరికి ప్రయాణికుల దగ్గరికి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంత కష్టపోతుంటారు. వారిని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యం ఏర్పాటు చేసి, నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన క్రమంలో దానివల్ల దాదాపు 700 కుటుంబాలు వీధిని పడిపోయినాయి. దాన్ని నితీష్ కుమార్ గారికి చెప్పడం జరిగింది, కొంత తాత్కాలికంగా వాయిదా వేసినారు. కానీ మళ్ళీ అయ్యారు మీతో మాట్లాడడానికి నెల్లూరు నుంచి కృష్ణయ్య గారు లైన్లో ఉన్నారు. కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు జైబీ నమస్తే అండి. ఇప్పుడు ఇంతకు ముందు మీతో మాట్లాడేటప్పుడు కర్తన అన్నాడు గట్టిగా ఎమర్జెన్సీ చూద్దు అక్కడ 20 పెట్టిద్దని. దాని వ్యక్తిగా తిరగడం కాదు, అంబేద్కర్ ఏమని చెప్పేటప్పుడు, బహుజన సిద్ధాంతం చెప్పేటప్పుడు బహుజన సిద్ధాంతం ఎవరైతే వ్యతిరేకమో ఆ సిద్ధాంతం చెప్తారనా? అది వాళ్ళు మేము ఆ సిద్ధాంతానికి మేము అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అంటే అంబేద్కర్ చెప్పినప్పుడు అక్కడ గురించి చెప్తారు, అంబేద్కర్ చెప్పినప్పుడు అంతరాని విష్ణు గురించి చెప్తారు, అంటే అంబేద్కర్ చెప్పినప్పుడు బహుజన ఉద్యమాన్ని చెప్తారు. ఎవరైతే దానికి వ్యతిరేకంగా దాన్ని అంచనకి ఏవైతే చేస్తారో ఆ ఏర్పాటు సంస్థలు కానీ ఆ సిద్ధాంతాలు ఏముంటాయో వాళ్ళు దాంట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఈరోజు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళు తెలుసుకోవాలన్నా మనది. రెండు మీకు ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమాలు విశ్వద్దేశుడిగా ఏర్పడాలన్నా? ఇప్పుడు కరణ్చేరిలో జరిగినప్పుడు ఆవేశంతోనూ అక్రోత్తం ఏర్పడిన ఉద్యమాలు అయ్యి, కాబట్టి ఆ విషయం ఏర్పడితేనే ఆ ఉద్యమం అందుతున్నాయన్నా. అది ఆ తర్వాత అక్కడి నుంచి మన వాళ్ళు ఆ స్థితి స్థలమని నాయకులు పెట్టుకుంటారు, ఈ విధంగా పనిచేస్తున్నారు. అది ఉత్తరప్రదేశ్లో బహుజన సిద్ధాంతం అనేది అంబేద్కర్ నుంచి అది సిద్ధాంతపరంగా ఏర్పడింది కాబట్టి బహుజన సమాజవాద పార్టీ అది అన్ని ఈ అప్పుడు పోరాటం అన్నిటి కలిపి రాజీవ్ గారిని ఒకటే పరిచారాన్ని అంబేద్కర్ ఒక తీసుకుని అందుకొని సిద్ధాంతపరంగా ఆ కాంతిరామ ప్రతి గ్రామంలో తిరిగి అక్కడ నిర్మించారు కాబట్టి అది పునాదులు భవనమా? అది ఆంధ్రప్రదేశ్ అంటే
అలా సిద్ధాంతంతో దాన్ని తిరగన మనం ఆ మనుషులు తీసుకురాగలిగితే అది అంటే కామేశ్వర గారు, మనం ముఖ్యంగా చూస్తున్నాం ఎవరైతే మహనీయులు ఉన్నారో సామాజికంగా ఎంతో పాటుపడి ఎంతో కృషి చేసిన వారి యొక్క సేవలను మర్చిపోయే పరిస్థితులు ఇప్పుడు దళిత భోజనం ఉన్నారు. ఉదాహరణకి ఒక వర్గం తీసుకుంటే కనుక ఒక అంబేద్కర్ని ఒక వర్గానికి సంబంధించిన పేటలోనే పెట్టాలి, లేకపోతే ఒక ఊరు చివర పెట్టాలనే ఒక భావన ఉంది, ఒక నాయకుడిని ఒక చోట పెట్టాలి. అంటే ఈ విధమైన వ్యత్యాసం, ఈ యొక్క భేదాభిప్రాయాలు ఎందుకున్నాయంటారు మన సమాజంలో? ఇది ఇది మనధర్మ శాస్త్రమే కారణంగా ఫీల్ అవుతున్నాను. ఇది దీనివల్లనే అంబేద్కర్ విగ్రహాలని ఆ పల్లెలో పెట్టడం కానీ ఊర్లో తీసుకురాలేకపోవడం జరిగింది. నిన్న టూ డేస్ బ్యాక్ జరిగిన సంఘటన నాకు చాలా విచారకరం. మెదక్ జిల్లా గజగట్ల జరిగిన వినాయకుడి విగ్రహం పెట్టుకోవడం కూడా అవకాశం లేని పరిస్థితి గ్రామాల్లో ఇంకా ఉన్నదంటే ఈ విధంగా ఎలవలు చేయలేని పరిస్థితి. ఈ యొక్క భూస్వామి అగ్రకుల ఆ యొక్క అది భావన వాళ్ళు కోల్పోలేకపోతున్నారు. కోల్పోలేకపోతే ఖచ్చితంగా ఘర్షణ వచ్చి తీరుతుంది. ఘర్షణ అనివార్యం సమాజంలో. ఖచ్చితంగా అంతరాలు ఉండే కొద్దీ ఖచ్చితంగా ఘర్షణ ఉంటుంది. అంతరాలే ఘర్షణకి పునాదులు బీజాలు అయిపోతాయి. ఖచ్చితంగా అంతరాలు తొలగే వరకు ఘర్షణ ఉంటేనే ఉంటాయి. ఖచ్చితంగా ఘర్షణ తోటి వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకుంటారా, లేకపోతే విద్య ద్వారా వాళ్ళు అందుకున్న విద్య ద్వారా ఇది సరియంది కాదని వాళ్ళంతా మీతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు. సూర్యనారాయణ గారు వైజాగ్ నుంచి. సూర్యనారాయణ గారు ఇక్కడ మన రాజ్యాధికారం గురించి మనం ఆలోచించే ముందు ఉత్తరప్రదేశ్ లో కాంశీరామ్ గారి కాన్సెప్ట్ కూడా ఆయన కాన్సెప్ట్ ఫార్ములేట్ చేసేటప్పుడు అగ్రవర్ణ బ్రాహ్మణులు అడ్డు తగిలారండి. కానీ ఆయన చేసింది ఏమిటంటే ఈ దళితులు అంటే ఖచ్చితంగా దారిద్ర్యంతో బాధపడి అంతరానితనము నిరక్షరాస్యత జోగిని వ్యవస్థ ఇవన్నీ 11-13 సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు. ఊరుకు దూరంగా నెట్టబడ్డారు వాళ్ళు ఖచ్చితంగా రోటీ కప్పడం మకానికి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు దళితులు ఇక బహుజనులు అంటే బ్రాహ్మణులతో కలిపి ఆయన ఏం చెప్పారంటే బ్రాహ్మణులు కూడా ఈరోజు బ్రతుకు పోరాటంలో అలసిపోయారు. వాళ్ళు కూడా తిండి లేక గుడ్డ లేక ఉండడానికి ఇల్లు లేక బాధపడుతున్నారు. తర్వాత అలా క్రైస్తవులు ముస్లిములు వీళ్ళందరూ ఎవరైతే దారిద్ర్యకు దిగునున్నారో వాళ్ళందరూ బహుజనులే. ఈ దళిత బహుజనులు అందరినీ కలిసి ఆయన ఫార్ములేట్ చేసి ఈరోజు ఉత్తరప్రదేశ్ లో కొన్ని మరి అగ్గరకున్న బ్రాహ్మణ మేధావులు తెలియదేమని ఉత్తరప్రదేశ్ లో 88 మంది బ్రాహ్మణులు మినిస్టర్స్ గా ఉన్నారండి. ఎందుకున్నారంటే ఒక మాయావతి గారి దీంట్లో అంటే ఫార్ములేషన్ సరిగ్గా చేశాడు ఆయన కాంచీరాము. కాంచీరామ్ ఏమన్నా దళితుడు కాదు కదా. కానీ అది దానితో పాటు ఇప్పుడు బ్రతుకు పోరులో పోరాడుతున్న బ్రాహ్మణులు కూడా దళితులతో కలిసి వాళ్ళు కూడా వాయిస్ పెంచితే ఖచ్చితంగా వాళ్ళు కూడా దళిత భోజన తప్ప రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్లొచ్చు. ఇంకోటి ఏమిటంటే క్షేత్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో కేడర్ ఉండాలండి. మండల స్థాయిలో ఈ రోజు గ్రామీణ స్థాయిలో గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు అగ్రవర్ణ అడుగడుగున ఆక్రమించుకునే వీళ్ళకి లేకుండా చేస్తున్నారు. వారు ఎవరికి ఫిర్యాదు చేయాలో ఒక అడ్రస్ లేని పరిస్థితి అయిపోయింది. ఈరోజు గ్రామీణ స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఎవరికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారనే ఆత్మస్థైర్యం గ్రామీణ దళిత బహుజనంలో కల్పిస్తే తప్ప రాజ్యాధికారి దగ్గర అవ్వలేము. అయితే టీవీ వన్ వారు పుణ్యమా అంటూ చైతన్యం పెరిగింది. ఈ రోజు రేపు ఒక బీసీలకు ఒక ప్రత్యేక పార్టీ వెళ్ళిన ఉన్నది. ఎందుకంటే నిన్న మొన్న విశాఖపట్నం తర్వాత తీరాల విజయవాడ జరిగిన సభల్లో బీసీ నాయకులు ఖచ్చితంగా వచ్చారు. నిన్న విశాఖపట్నంలో బహిరంగపరిచారు. బీసీలకు ఒక ఏ పార్టీలోకి వాళ్ళు వెళ్తున్నారు ఏ పార్టీ పెడుతున్నారు కాదు వాళ్ళు ఖచ్చితంగా పార్టీని వాళ్ళు పెడుతున్నారు. కాబట్టి దళిత బహుజనులు అయితే రిపబ్లికన్ పార్టీ లేకపోతే బహుజన సమాజ పార్టీ ఈ రెండింటిని కలిపి ఇచ్చేసి మనోజ్ కోటి మన శాతం ప్రకారంగా మనం పార్లమెంట్ లోని అసెంబ్లీలో ప్రవేశించి వాళ్ళు సీట్లు పట్టుకొని వస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ అక్కడ రాజ్యాధి అధికారంలోకి వచ్చిన తర్వాత కలవడం జరుగుతుంది. ఎన్నికలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుందండి. రేపు బీసీలు రేపు పోరాటం చేస్తున్నారు 5-6 రోజుల్లో వాళ్ళకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళ ప్రకారం సీట్లు వస్తే వాళ్ళు మనతో కలుస్తారు. మనతో కలవకుండా వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాధికారానికి రాలేరు. కాబట్టి ఈ ఫార్ములా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుంది. టీవీ వన్ వారికి ఆ జన్మాంతరం దళిత బాధ్యులు రుణపడి ఉంటారండి. నేను ఆ విధంగా వర్కౌట్ చేయండి. ఖచ్చితంగా మా రాజ్యాధికారమే పయనిస్తామని నేను కోరుకుంటున్నాను. సూనర్ గారు చెప్పిందంతా మీరు ఏకీభవిస్తారు? అవును సార్, కృషి మడు జరుగుతూ ఉంది. ఆ కృషి విజయవంతం కావాలని చాలా స్పష్టంగా నేను బాగా బలంగా కోరుకుంటున్న వ్యక్తిని.
దళిత దళితులు బీసీలు పార్టీలు పెట్టుకోవటం బీసీలు పార్టీలు పెట్టుకుంటున్నారు ఆ క్రమంలో వాళ్ళంతా ఐక్యమై ఐక్య వేదికగా నిర్మించుకొని ముందుకెళ్తే చాలా ఖచ్చితంగా విజయవంతం అవుతామని నాకు కోరిక నాకు ఆ కోరిక ఆకాంక్ష బలంగా ఉన్నదని నేను కార్మిక ఉద్యమంలో పనిచేసే వ్యక్తిగా కూడా ఒక అందుకుంట్లో చాలా డౌట్ ఆడంలో పనిచేసే వ్యక్తిగా నేను ఫీల్ అవుతున్న ఫీల్ ఇవ్వాలి రాజ్యాధికారం అవసరం ఎందుకంటే రాజ్యాధికారం కొన్ని మార్పులు వస్తాయి అది మటుకు ఆ మార్పులు మనం ఖచ్చితంగా చూడటం జరుగుతూ ఉంది ఆ వచ్చే క్రమంలో కూడా ఘర్షణ కూడా వస్తే ఆ ఘర్షణ మనం ఫేస్ చేయడానికి సిద్ధపడతాం సిద్ధపడాల్సిన అవసరం ఎంత ఉందని ఫీల్ అవుతున్నాం ఓకే మరి కాల్ తీసుకున్నాం చిత్తూరు నుంచి వెంకటేశ్వర్లు గారు హలో సార్ నమస్తే సార్ నమస్తే జైబీ మని కామెంట్ లో ఉన్నారు మాట్లాడ నమస్తే సార్ జైబీ సార్ సార్ నమస్తే కామెంట్ రో సార్ నమస్తే జైబీ చెప్పండి సార్ నమస్తే వెంకటేశ్వర్లు గారు మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడుకుంటారు డైరెక్ట్ గా మాట్లాడండి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం సార్ ఓకే ఓకే సార్ సార్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పోరాటం జరపాలనుకుంటున్నారు సార్ ఓకే సార్ మంచి పోరాటం ఇది కానీ ఎస్సీ ఎస్టీలో అంబేద్కర్ ఆశయాల ద్వారా అంబేద్కర్ రిజర్వేషన్ ద్వారా ఎన్నుకున్న నాయకులు ఈ రోజు ఉన్నత వర్గాల దగ్గరే తలారోళ్ళతో మారుతున్నారు సార్ తలారోళ్ళుగా అంటే వీళ్ళు సమాజం కోసము దళిత వర్గాల కోసం బీసీల కోసం పోరాటం లేదు సార్ వీళ్ళు ఉన్నత వర్గాల మెప్పుల కోసం వాళ్ళు పార్టీ విధానాల కోసం పనిచేస్తున్నారు కానీ మన దళితుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఎవరు పోరాటం లేదు సార్ కాబట్టి దయచేసి మనకు రావాల్సిన హక్కుల్ని మనకు రావాల్సిన విధానాల్ని వీళ్ళు ఎందుకు ముందుకు తీసుకుని పోవటం లేదు మిగతా రచయితలు ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఎందుకు మీరు వాళ్ళకి తెలియజేయడం లేదు సార్ అది సార్ నా క్వశ్చనము తొందరగా ఇలాంటి విషయాలు ఎప్పుడైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగాలంటే ఆ వర్గాలను నాయకులు మనకు రావాల్సిన ఎస్సీ ఎస్టీకి రావాల్సిన ఫండ్స్ కానీ వాళ్ళకి రావాల్సిన విధానాల గురించి వాళ్ళ ఫలాలు కానీ వాళ్ళకి సరిగ్గా దక్కటం లేదు సార్ ఒక బ్యాంకులో ఎస్సీల కోసం కేటాయించిన నిధుల్ని బ్యాంక్ మేనేజర్ లేదంటున్నారు సార్ వాళ్ళకి రావాల్సిన ఏదన్నా ఒకటి అర వస్తే దానికి సూటిని పెట్టమంటున్నారు సార్ కానీ వాళ్ళు దళితులు ఎలాంటి సూటి పెట్టగలుగుతారు వాళ్ళు వాళ్ళు పెట్టలేకపోతున్నారు సార్ కాబట్టి మరి ఇక రూరల్ ఏరియాలు అయితే చాలా అధ్వానంగా మారుతున్నారు సార్ దళితులు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక దీని కింద బానిసత్వంగా పడుతున్నారు సార్ అదే ఉన్నత వర్గాలు రెండు వర్గాలు ఆటోమేటిక్ గా ఒక నాయకుడు అధికారంలోకి వస్తే అద్భుతంగా డెవలప్మెంట్ అవుతున్నారు సార్ ఆ వర్గం అంతా ఇంకొక నాయకుడు అయితే ఆ వర్గం అంతా అద్భుతంగా డెవలప్ అవుతారు వాళ్ళు ఆర్థికంగా ఒక ఆర్థిక విధానాల్లో కానీ ఒక ప్రతి దాంట్లో వాళ్ళు ఉన్నత ఆశయాలతో ముందుకు చూసుకొని పోయి వాళ్ళు చాలా డెవలప్మెంట్ అవుతున్నారు సార్ కానీ అంటే ఇందాక ఇప్పుడు కాల్ చేసిన వెంకటేశ్వర్లు కావచ్చు ఇందాక రూపాకర్ చెప్పింది కూడా ఏకాభిప్రాయం అంటే ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో లేకపోతే దళిత బహుజన సంఘాల్లో ఉన్నానో పనిచేస్తున్న నాయకత్వం ఉందో సరిగ్గా పనిచేయట్లేదు అందుకే ఈ విధమైన వ్యత్యాసం భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయని చెప్పి లోపం ఉందండి నాయకులు లోపం ఉండటానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితిని ఫీల్ అవుతున్నానండి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ప్రశ్న ఈ ఫలితం ఏర్పడింది కానీ వాళ్ళు కట్టెకి కృషి చేస్తున్నారు ఆ కృషి వాళ్ళు కొనసాగుతున్నారు కొంతమంది అగ్రకుల పార్టీలకి అనుకూలంగా ఉన్న మాట వాస్తవం వాళ్ళని తిరస్కరించుకుంటూ ముందుకెళ్తాం కూడా జరుగుతూ ఉంది ముందుకు వెళ్తున్నారు కూడా ఆశాభావం మనకుంది ఆశ ఉంది ఆశ ఉంది ఖచ్చితంగా మనం ఖచ్చితంగా విజయవంతం అవుతాం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఒకేసారి విజయవంతం కాకపోవచ్చు ఈరోజు టీవీ1 ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే కార్యక్రమం ఇది దళిత ఉద్యమాల యొక్క కృషి కాకపోతే టీవీ1 కార్యక్రమం పెట్టగలిగేదా దిస్ ఈజ్ ఆల్సో టీవన్ ఈ కార్యక్రమం రూపొందించడానికి కూడా కారణం అక్కడ పునాదులు ఉన్నాయి అక్కడ ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉన్నాయి ఈ ఆబ్జెక్టివ్ కండిషన్స్ యొక్క రూపమే ఈ టీవన్ మెజార్టీకి రాజాధికారం నిజంగా ఈ కృషి చాలా టీవన్ చేస్తున్నది ఇంకా ఇది అడ్వాన్స్కి ఇది ఒక క్యాటలిస్ట్గా పనిచేస్తుంది ఈ టీవన్ కార్యక్రమం ఈ యొక్క ఉద్యమాలకి ఈ దళిత భోజన రాజాధికారానికి ఇది ఒక క్యాటలిస్ట్గా పనిచేస్తుందని భావిస్తున్నాను ఇంకా మరి కలర్తో మాట్లాడదాం రషీద్ గారు మహబూబాబాద్ నుంచి రషీద్ గారు రషీద్ గారు హలో నమస్కారం అండి నమస్తే కామేశ్వరరావు గారు మాట్లాడండి హలో నమస్తే టీవీకి అండి మీకు ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే దళితుల గురించి బహుజనుల గురించి మీరు ధైర్యం చేసి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వేసినందుకు మేము సంతోషిస్తుంది నేను ముస్లిం కుటుంబంలో పుట్టిందండి నేను బహుజన ఆలోచన వ్యక్తిని ఈ కార్యక్రమం సంతోషించిన నేను కామేశ్వరరావు గారు ఈ విషయాలు మాట్లాడతానండి చెప్పండి నమస్తే సార్ సార్ కామేశ్వరరావు గారు నమస్తే సార్ చెప్పండి సార్ జైభీం అండి జైభీం సార్ సార్ ముస్లిం సోదరులందరూ కూడా రేపు మీ తరపు చెప్పండి సార్ రంజాన్ శుభాకాంక్షలు సార్ ఒక విషయం అండి ఈ ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ పోవడానికి మీరు కొన్ని విషయాలు చెప్పారండి అది నేను కొంతవరకు సార్ ఇప్పుడు విషయాలు నేను అనుకుంటున్నా సార్ అనుమతిస్తే చెప్పండి సార్ మన పనిచేస్తున్నారు అడిగి వీళ్ళు ప్రజలతోటి సంబంధాలు తెగిస్తారని నేను అనుకుంటున్నాను ప్రజల వీళ్ళు
తీసుకెళ్ళాలి, ప్రజల కరికం కావాల్సిన అవసరం ఉంది. బేస్ లేదండి సార్, ఎందుకంటే ఆలోచన ప్రయత్నించాలని అనుకుంటున్నారు. ఎన్నుల మొత్తం ఆల్ ఇండియాగా లేరని భౌగోళిక పరిస్థితి, భౌగోళిక పరిస్థితి. ఓకే సారీ రషీద్ గారు, మీ యొక్క సాంకేతిక ఫోన్ లేదో టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది, మరొకసారి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి రషీద్ గారు. అంటే మనం చూస్తున్నాం సమాజంలో ఈ నిచ్చినమిట్ల వ్యవస్థలో, ఇందాక మీరు ప్రస్తావించినట్లు, అంటే కుల వ్యవస్థ అనేది మనం పెట్టి చాలా ఎక్కువైపోయింది. కుల వ్యవస్థ మన సమాజంలో చూస్తున్నాం, అంటే గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణ వ్యవస్థ వరకు. ఈ కుల వ్యవస్థ నిర్మూలించాలంటే ఏం చేయాలి? కుల వ్యవస్థ నిర్మూలించడానికి అంబేద్కర్ మార్గము, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, తర్వాత ఇలా చేసుకునే క్రమం చెప్తారు. కానీ చివరికి అంబేద్కర్ గారు కూడా విసిగి వేసారి బుద్ధిజంలోకి వెళ్ళారు. ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్. అంటే హిందూ మతంలో ఉంటూ ఉండి కుల వ్యవస్థ నిర్మూలించడం సాధ్యంగా అంబేద్కర్ ఫీల్ అయ్యారు. రాహుల్ సాంకుత్యాయని గారు కూడా గాంధీ, మహాత్మా గాంధీ హరిజన వాడు ఊడుస్తూ విధంగా చేస్తానంటే రాహుల్ సాంకుత్యాయని ఒక వాక్యం ఉన్నారు. గాంధీజీ గారు బురదను బురదతో కడగలేము. ఈ ఒక్క వాక్యం నా హృదయాన్ని తాకిందనమాట. అంటే అందుట్లో ఉండి కుల వ్యవస్థ నిర్మూలించాలనే క్రమంలో రాహుల్జీ చెప్పిన వాక్యం బురదను బురదతో కడగలేమంట. అంబేద్కర్ గారు కూడా విసిగి వేసారి దాంట్లో వెళ్ళిపోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ నాకు ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మత మార్పిడి అనేది కుల సమస్యకి, వర్ణ సమస్యకి పరిష్కార మార్గంగా భావిస్తున్నాను. అది అంబేద్కర్ చూపిన మార్గము. ఐ ఓంట్ డై యాజ్ అ హిందూ అని అంబేద్కర్ చాలా స్పష్టంగా జాత్ పాత్ మండల్లో, ఇనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్లో స్పష్టంగా డిక్లేర్ చేశారు. ఐ ఓంట్ డై యాజ్ అ హిందూ అని చెప్పడం జరిగింది. రాహుల్జీ వాక్యం కూడా నేను మర్చిపోలేను, బురదను బురదతో కడగలేను. ఇది కూడా ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ. ఇంకో విషయం చెప్పండి, అంటే ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. కానీ ఆ దిశగా పయనించడానికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు కావచ్చు, లేదా ఆయా వర్గాల నుంచి ప్రజలు ముందుకెళ్ళట్లేదు అనేది ఒక ప్రభుత్వ సర్వేలో తేలింది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రభుత్వం ఈ రీయంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు కానీ ఇవన్నీ చేస్తుంది. కానీ నేను ప్రభుత్వ పాఠశాలనే ఉండాలని నేను చాలా బలంగా కోరుకుంటాను. ఇది మటుకు ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేస్తూ సంక్షేమ పథకాలు పెట్టడం అనేది నేను, ఎందుకంటే అది నేను చాలా ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ విద్య అనేది వ్యాపారంగా మారుతుంది, నేను చేయలేకపోతున్నాను, అది ఆమోదించలేకపోతున్నాను. విద్య ఖచ్చితంగా ప్రతి గ్రామంలో పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి. ప్రతి గ్రామం నిరక్షరాస్యత నిర్మూలన జరగాలి. ఈనాడు మన విద్యాశాఖ మంత్రి గ్రామం కూడా నిరక్షరాస్యత నిర్మూలన జరగలేదు. మన ముఖ్యమంత్రి గ్రామాలు నిరక్షరాస్యత నిర్మూలన జరగదు. ఎమ్మెల్యే ఎంపీసీ గ్రామాల్లో కూడా పూర్తి అక్షరాస్యత లేని గ్రామాలు, పూర్తి అక్షరాస్యత లేవంతే. ఇది మనం విద్యాశాఖ మంత్రి గ్రామం కూడా కపిల శిపాల గ్రామం కానీ, మన పురంధేశ్వరి గ్రామం కానీ, లేకపోతే పాతసారథి గ్రామం కానీ, నిజంగా ఆలోచించండి. మనం చెక్కు మన చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పుట్టారు, వాళ్ళ నాన్నగారు ఎక్కడ పుట్టారు, ఆ గ్రామం పూర్తి అక్షరాస జరిగిందా, నా చంద్రబాబు నాయుడు గారి గ్రామం అక్షరాస జరిగింది, అక్షరాస జరిగిందా, బివి రాఘవ గారి గ్రామం అక్షరాస జరిగిందా, నాయన గారి గ్రామం పూర్తి అక్షరాస జరిగిందా, చివరికి గణపతి గ్రామం కూడా అక్షరాస పూర్తిగా జరిగింది. అక్కడ దాకా పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ నాయకుల గ్రామాలు అక్షరాస జరగాలంటే ఇది బలమైన కారణాలు ఏంటనేది లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఏంటంటే, ఖచ్చితంగా పూర్తి అక్షరాస జరిగినప్పుడే మార్పు అనేది ఒక సాధ్యంగా రాజ్యాధికారం కూడా ఆ స్థాయిలో వస్తుందని నేను భావిస్తున్నాను. అది లేకపోతే ఇది తప్పని, ఈ విధంగా చాలా విచారించాల్సిన విషయం. మన విద్య లేకపోవటం ఏంటి? నిజంగా మన అరవింద్రరావు గారు ఒక వారి గ్రామంకి వెళ్ళారు. వారి గ్రామంలోకి వెళ్తే అరవింద్రరావు గారు సర్వెంట్ మేట్ చాలా ఓల్డ్ మ్యాన్, నేను నన్ను తీసుకెళ్ళలేకపోతే, నేను నన్ను గ్రామంలో ఉన్న దేవాలయం తీసుకురాలేకపోతే, వెళ్ళనివ్వలేకపోతే, అప్పుడు అరవింద్రరావు గారు వార్నింగ్ ఇచ్చేసి మీరు ఖచ్చితంగా మా సర్వెంట్ మ్యాన్ ఇక్కడ పంపించాలని వారు చెప్పారు. అయిపోయింది, యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఏమవుతుంది? ఏం జరగదు. కాబట్టి ఈ నిజంగా చాలా విచారించాల్సి ఉంటుందండి. ఇంత ఈ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన విధానాన్ని కూడా, వీళ్ళకి హక్కులను కూడా, కాన్స్టిట్యూషన్ పవర్చిన కూడా పవర్ను కూడా గ్రామాల్లో అమలు చేయలేని స్థితిలో మనం ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థ ఉన్నదంటే కారణం రాజ్యాంగం చేసిన కాలర్స్ ఒక విషయాన్ని ప్రస్తావించారు. దళిత బహుజన నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని. అంటే దళిత బహుజన నాయకులు, ఇప్పుడున్న నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటే సాధ్యపడుతుందా? దానికి ఆటంకాలు ఏంటి? రాకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు రాలేదని ఎలా అంటాం సార్? దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం రాజన్ ఉన్నారు, దామోదర రాజనాథ్ సంఘం ముఖ్యమంత్రి అయ్యారు, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అనేక మంది పనిచేస్తున్నారు, బహుజన సమాజ పార్టీలో కూడా పనిచేస్తున్నారు. ఇంకా రావాల్సిన అవసరం ఎంతనే ఉంది. రావడానికి అడ్డంకులు అనేవి ఆ అగ్గకుల పార్టీలు ఎరవేస్తుండొచ్చు, కొంతమంది పోయిండొచ్చు, కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ముందు చైతన్యవంతమవుతున్నారు, ముందుకు వస్తున్నారు.
చాలా అడ్వాన్స్డ్ అన్నమాట. మన రాజ్యాధికారమైన క్రమంలో వాళ్ళు చేసిన కృషిని కూడా మనం తీసుకోవాల్సిన రాజ్యాధికారం పట్టుకున్నంత మాత్రాన రాజ్యాధికారం పట్టుకోవాలి. రాజ్యాంగం ఉపయోగం ఇప్పుడున్న మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దళిత బహుజన నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించాలంటే కండబలం ధనబలం అనేది చాలా ముఖ్యం. దట్ ఈస్ ఓకే. కండబలం ధనబలం కావాలి. దాన్ని వ్యతిరేకించడం కూడా దళిత బహుజన నాయకులతో ఆ బాధ్యత స్వీకరించాల్సిన అవసరం ఎంతనో అది అగ్రకుల నాయకులు చేయరు. కండబలం ధనబలాన్ని వాళ్ళు చూపిస్తారు కానీ దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత వ్యతిరేకించాల్సిన కర్తవ్యాన్ని మన భుజస్కంధాల మీద దళిత బహుజన నాయకత్వాలే నాయకులే భుజస్కంధాల మీద వేసుకోవాలి. అది కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా డెమోక్రటిక్ పార్టీస్ ఆ కండబలం ధనబలం అనేది ఆ రెండింటిని అధిగమించి ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు దళిత బహుజన నాయకులకి? అంటే మళ్ళీ బహుజన సమాజ పార్టీలోనే జాయిన్ అవ్వాలనే భావంతో ఉండాల్సిన అవసరం ఎంత ఉంటుంది. అది కొంత కృషి చేసింది కాబట్టి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్లో దానికి తోడవటానికి కొన్ని ఇంతకాలం దాదాపు 20-30 సంవత్సరాల వాళ్ళ యొక్క జీవితాన్ని అనేక పార్టీలో పనిచేసిన జీవితాన్ని ఇమీడియట్గా కోల్పోలేని స్థితిలో ఉన్నారు. అన్ని నిజాయితీగా పనిచేసిన పార్టీలు కూడా ఉన్నాయి అందుట్లో. అది కాబట్టి దాన్ని ఆ క్రమంలో మనం ఆలోచించాల్సిన విషయం ఎంత ఉంది. కానీ కండబలాన్ని ధనబలాన్ని అగ్రకుల నాయకత్వం ఎప్పుడు వదిలిపెట్టుకోదు. అదే పని చేస్తుంది. వాళ్ళు సారా పోస్తారు, మందు డబ్బులు పంచుతారు. అది దుర్మార్గంగా ఫీల్ అవ్వట్లేదు. దే ఆర్ యాంటీ నేషనల్. నా దృష్టిలో ఇది కరప్షన్ ఈజ్ యాంటీ నేషనల్. ఈ పని చేయటం వాళ్ళు యాంటీ నేషనల్. ప్రజలు కదా యాంటీ నేషనల్. ఎవరైతే డబ్బు ఇస్తారో, ఎవరైతే మందు పోస్తారో వాళ్ళు ప్రజాద్రోహులు, వాళ్ళు దేశద్రోహులుగా మనం శిక్షించాల్సిన బాధ్యత ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రాజకీయ పార్టీలని వాళ్ళు ప్రజాద్రోహులు అంటారు మీరు. అంటే రాజకీయ నాయకులు ఎవరైతే గిఫ్ట్లు ఆఫర్ చేసే నాయకులు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రజల నాడు కూడా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో చూస్తే కనుక ఎలక్షన్ వస్తాయంటే ఏ నాయకుడు వస్తారు? ఇప్పుడు నిలబడ్డ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎటువంటి మనకి గిఫ్ట్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడా, లేకపోతే ఎటువంటి బహుమానం ఇస్తాడు అనేది ప్రజలు చూస్తారు. అంటే రాజకీయ పార్టీ గురించి ప్రజలు ఎటువంటి అవగాహన తీసుకోవాలి? రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు నాకు ఆ బాధ్యత లేదా? రాజకీయ పార్టీ నాయకులు చేయటం చేయాల్సిన బాధ్యత ప్రజల చేతం రాసిన బాధ్యత లేదా? వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ముందు ఉంటారు రాజకీయ నాయకులున్నా. దే ఆర్ యాంటీ నేషనల్, దే ఆర్ యాంటీ పీపుల్, దే ఆర్ పోర్ పీపుల్, దే ఆర్ యాంటీ ఎడ్యుకేషన్. కానీ చాలా బలంగా చెప్తున్నాను. ఆ డబ్బులు ఇచ్చే ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు ఇచ్చే ఒక ఒక దళితులకి ఒక మాలా మాదే ఎరుక ఏనాది వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళని ఆ ప్రజలు ఏమనుకుంటారు? నేను ఇట్ ఈస్ హైలీ ఇరెగ్యులర్, ఇన్సెన్సిబుల్ అప్రోచ్, ఇంటాలరబుల్ అప్రోచ్. ఇది క్రిమినల్ యాటిట్యూడ్ అది అగ్రకుల నాయకత్వం ఫీల్ అవుతున్నారు. దట్ షుడ్ బి కండెమ్డ్. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అది చాలా బలంగా పనిచేస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు పశ్చిమ బెంగాల్. థ్యాంక్ యూ కమిషనర్ గారు, మీ యొక్క స్టూడియోకి వచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు. ఎవరైతే ఇప్పుడు ఉన్న కుల సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లో ఓటు హక్కుని సరిగా వినియోగించలేక అవగాహన కల్పించిన నాడే దళిత బహుజనులు రాజ్యాధికారానికి చాలా చేరువలు ఉంటారనేది కామేశ్వర గారి యొక్క అభిప్రాయం. ఇది నాటి కార్యక్రమం. రేపు మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నాను నేను టీవీ 1.